ఏపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. ఈ ఉదయం జరిగిన సమావేశాల్లో వైసీపీ సభ్యులు స్పీకర్ మైక్ ను విరిచేయడంతో పాటు అతనిపై కాగితాలు విసిరారు. దాంతో అత్యవసరంగా సమావేశమైన కమిటీ వైసీపీ సభ్యుల వ్యవహార శైలిపై చర్చిస్తోంది. సదరు సభ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీలో మరోసారి తీవ్ర గందరగోళం తలెత్తింది. వాయిదా తర్వాత సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు స్పీకర్ చైర్ ను ముట్టడించారు. చైర్ దగ్గరకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ ముందున్న మైక్ తో పాటు పేపర్లను కూడా లాగేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. సభలోని బెంచ్లపైకి ఎక్కి నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర గందరగోళం తలెత్తడంతో స్పీకర్ సభను మరోసారి 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కళ్యాణ్ కృషి చేశారు. మీరు 2016 సంవత్సరం అదే అసెంబ్లీలో హోదా యుద్ధం నడుస్తోంది. నిన్నంతా నిరసనలతో హోరెత్తించిన వైసీపీ ఇవాళ కూడా అదే రిపీట్ చేసింది. అయితే ఈ ఆందోళనలు కాస్త తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఉదయం సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యులు స్పీకర్ చైర్ ను చుట్టుముట్టారు. వారిని మార్షల్స్ అడ్డుకోవడం ఉధృతకు దారితీసింది. చైర్ దగ్గరే ఆందోళన చేపట్టిన వైసీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ఇది మంచి పద్ధతి కాదంటూ స్పీకర్ పదే పదే హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. తీవ్ర గందరగోళం నడుమ స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. దాదాపు 2 గంటల విరామం తర్వాత మళ్లీ సభ ప్రారంభమైనప్పటికీ గందరగోళం కొనసాగింది. ఈసారి స్పీకర్ ముందున్న మైక్ తో పాటు పేపర్లను కూడా లాగేశారు వైసీపీ ఎమ్మెల్యేలు. సభలోని బెంచ్లపైకి ఎక్కి నినాదాలతో హోరెత్తించారు. తీవ్ర గందరగోళం తలెత్తడంతో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేశారు.